నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మ. ద్వాదశ రాశుల్లోని మొదటి రాశి మనం చూసుకున్నట్లయితే మేషరాశి. మరి మేషరాశి వారికి వచ్చేసి 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, మరి వీరికి వచ్చేసి ఆదాయం పరంగా కానీ లేదంటే ఉద్యోగస్తులకు కానీ లేదంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తారు కొంతమంది, సో మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు, ఒక్కసారి తెలియచేయరా. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం, తం కిం వద రామదూత, కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మై శ్రీ గురుదేవోభ్యాయ నమః. ఇప్పుడు ఈ జూలై మాసంలో అంటే 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మన పక్షఫలాల గురించి చెప్పుకుంటున్నాం తల్లి. ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఈ 15వ తారీఖు నుంచి కూడా అనుకూలంగానే ఉంది. అంటే వాళ్ళు ఏ పని అనుకొని తలపెట్టినప్పటికీ వాళ్ళు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు, ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది, కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అలాగే కొత్త కొత్త నిర్ణయాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడం, అవన్నీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త కొత్త పనులు అన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది తల్లి. అలాగే మనోవేదన నుంచి, దుఃఖపడుతున్న దాని నుంచి అవన్నీ తొలగిపోయి కొంత ఆనందదాయకంగా ఉండేటువంటి కాలం వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే కొన్ని కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు పెండింగ్ పడుతున్నాయి, వాయిదాలు పడుతున్నాయి, ఇవన్నీ కూడా వీరికి అనుకూలంగా రావడం జరుగుతుందమ్మా. ఓకే, మేషరాశి. ఆ మేషరాశి వారికి ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత భావం ఏర్పడుతుంది. అంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరి మనోభావాల్ని ఒకరు పంచుకోవటం కూడా జరుగుతుంది. వీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి గృహం కట్టాలి అనుకుంటారో, లేకపోతే భూములు కొనాలనుకున్నారో, ఈ కోరికలన్నీ కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని కొనుక్కునేటువంటి యోగ కాలం ఈ కాలం. అలాగే కుటుంబంలో వీరికి ఒక మంచి గౌరవం ఏర్పడుతుంది. అంటే కుటుంబంలో ఉండేటువంటి పెద్దలు, తల్లిదండ్రులతో కానీ, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, వదిన్లు కానీ, వీళ్ళందరి చేత ఒక మంచి గౌరవం ఏర్పడుతుంది వీరికి, ఈ మేషరాశి వారికి. దానివల్ల కుటుంబంలో గౌరవం ఏర్పడటం వల్ల ఆనందంగా ఉంటాడు మనిషి. ఏది చేయాలనుకున్నా ఆనందంగా ఉన్నప్పుడు ముందుకు సాగగలుగుతాడు. అంటే ఇంట్లో ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే ఏదన్నా విదేశాలకు వెళ్ళాలి, పిల్లల్ని విదేశాలకు పంపించాలి అనుకున్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం కూడా. అంటే సరైన టైంకి వీసా రావడం, ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి కుటుంబ పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ వీరికి ఆర్థిక సహాయం సరి అయిన సమయానికి అందుతుంది. కాబట్టి వీరి కోరిక నెరవేరినట్టే. అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొన్ని అనుకూలంగా ఉండేటువంటి కాలంగా ఉంటుంది. అంటే కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ముందు కాలంలో ఇప్పుడు మటుకు అనుకూలంగా ఉంటుంది. అంటే కొంత నష్టపోతామేమో అని భయపడినా ధైర్యంతో ఈ పక్షఫలాలను ఈ ముందుకు వెళతారు. ఈ మాసంలో వారికి తప్పకుండా విజయం కలుగుతుంది. ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి, కొత్త భాగస్వాములతో కలవాలి, మరిన్ని వ్యాపారాలు విస్తరింప చేయాలి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది ఈ పక్షఫలాల్లో ఈ 15 రోజులు. అలాగే కుటుంబంలో ఏం చేస్తారంటే ఖరీదైనటువంటి దుస్తులు కొనుక్కుంటారు. స్త్రీలు ఎప్పటి నుంచో ఆభరణాలు కొనుక్కోవాలి అనుకునే వారికి మంచి బంగారపు ఆభరణాలు కొనుక్కోగలుగుతారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన రకరకాల కాస్మెటిక్ వస్తువులన్నీ కూడా మంచిగా ఖరీదు చేయగలిగేటువంటి
ఈ మంచి అవకాశం ఏర్పడుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ 15 రోజుల్లో ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులన్నీ కూడా సరి అయిన సమయానికి సానుకూలంగా అందే సూచనలు ఉన్నాయి. వీళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఇంకా మరి ఏ ఇతర చిట్టీలు కట్టుకోవాలన్నా, అయ్యో డబ్బులు రాలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి వీరికి డబ్బు అందుతుంది, అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. అయితే కొత్త కొత్త వారితో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల కూడా వీరికి మంచి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ, మాట పరంగా కానీ మంచి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ఈ మేషరాశి వారికి సంఘంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అంటే తనకంటూ ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు ఏం చేస్తారంటే, స్త్రీలు అంటే స్త్రీలు ఉన్నారు కదా, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఒక ప్రమోషన్స్ వస్తాయి, కొంచెం ఇంక్రిమెంట్స్ రావడం, ఒక గుర్తింపు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచి ప్రమోషన్స్ రావడం, తర్వాత వీరు మటుకు స్థాన చలనం కలుగుతుంది. అంటే వీరు అక్కడే ఆ ప్లేస్లోనే ఉండలేరన్నమాట. వారు అనుకున్నటువంటి ప్రదేశాలకి వెళ్ళడం కానీ, తర్వాత లేకపోతే ఇంకొక కొత్త ప్రదేశాలకి ప్రమోషన్ మీద వెళ్ళడం కానీ జరుగుతుంటుంది తల్లి. అలాగే కొంతమంది కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి కొంత పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లో. వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు అన్నమాట. అయితే ఇంక మనము ఈ మేషరాశిలో ఉన్న ప్రేమికుల గురించి మనం చూసుకుంటే, ప్రేమికులకి బాగా ఉంది. అయితే మాట పట్టింపులు పోవద్దు. ఎంత మౌనంగా ఉంటే అంత ప్రేమ గట్టిగా ఉంటుంది. మాట మాట రావడం వల్ల ప్రేమ నుంచి విడిపోయేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి తల్లి మౌనంగా ఉండండి, మితంగా మాట్లాడుకోండి, చక్కగా ఆనందంగా ఉండి పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఏర్పడతాయి. ఉన్నత అధికారులతోటి బాగా సహాయం లభిస్తుంది ఉద్యోగస్తులకి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త కంపెనీల్లో ఎక్కువ జీతాలకి అవకాశాలు వస్తాయి. అలా అని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని వెళ్ళద్దు. ఉన్న ఉద్యోగం చేసుకుంటూ కొత్త ఉద్యోగంలోకి అవకాశం వచ్చినప్పుడు అది సరి అయినదా కాదా చూసుకొని అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదిలేసుకోండి. అలా అని ఆ ఉద్యోగం వస్తుంది కదా అని దీన్ని వదిలేసుకుంటే అటు ఇటు కాకుండా రెండు విందాలుగా చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తొందరపాటుతనాన్ని పనికిరాదు, తొందరపాటుతనంతో ముందుకు వెళ్ళవద్దు. ఇంకా కుటుంబంలో అందరూ కలిసి కొన్ని మంచి మంచి శుభకార్యాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే విందు వినోదాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో కలిసి, పెద్దవాళ్ళతో కలిసి కొన్ని ఆధ్యాత్మిక పరంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రహాల యొక్క దోషాలని తొలగించుకోవడం, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే కొత్త కొత్త వాహనాలని కొనాలి. అంటే పిల్లలు మంచి మార్కులతో మంచి ర్యాంకులతో పాస్ అయ్యారు, వాడికి ఎలక్ట్రిక్ బైక్ కొనిపెట్టాలి, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనిపెట్టాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఉత్సాహంతో వీళ్ళు కొనిపెట్టడం, కొత్త కొత్త వాహనాలు కొనటం, అలాంటివి కూడా ఈ మేషరాశి వారికి జరుగుతుంటుంది. ఈ మేషరాశి వారు ఎప్పటి నుంచో మన బ్యాంకీ ఫైల్స్, ఆగిపోయిన ఫైల్స్ కూడా కరెక్ట్గా రావడం, అంటే రుణాలు వీళ్ళకి కరెక్ట్గా అందుతాయమ్మా, వీళ్ళకి సరైన సమయానికి డబ్బు రావడం బ్యాంక్ నుంచి, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా చకచక ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి మరి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయం పరంగా అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. మరి వీరికి మరింత అదృష్టం కలిసి రావాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుందంటారు? వీరు రాగి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసుకోండి ప్రతిరోజు. అలాగని రాగి చెట్టును ముట్టుకోవడం కానీ, చేతులు పెట్టడం కానీ, చెవులు ఆనించి ఆంటని ఇలాంటి పనులు చేయకూడదు. అట్లానే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టల వల్ల బాగుంటుంది, వీరికి ఒక గుర్తింపు కూడా వస్తుంది సూర్యుడి వల్ల. అలాగే దుర్గాదేవిని కూడా ప్రతిరోజు
పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల కూడా శత్రు వినాశనం జరుగుతుంది, శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే వీరికి ఆదాయం కొంచెం వచ్చినప్పుడు కానీ వీళ్ళ స్థితిగతులు బాగున్నాయి, కొంత పేదవారికి తోచని విధంగా దానం చేయండి. అన్నదానం కానీ వస్త్రదానం చేసిన కుటుంబం అంతా కూడా శాంతియుతంగా ఉంటారు, వీళ్ళు అనుకున్న దానికి ఇంకా ముందుగా వెళ్ళగలుగుతారు. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి మరి ఏ విధంగా ఉంది? 15వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఆదాయం పరంగా అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదం తల్లి.